హే గైస్, యుఎస్ఏలో బిర్యానీ మనకి అవైలబుల్గా ఉంటుందని మీలో ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళు డెఫినెట్గా కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మిజోరీలో ఓవర్లాండ్ పార్క్లో మనకైతే ఈ రెస్టారెంట్ అవైలబుల్గా ఉంది. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి దేశీ బైట్స్. సో ఇక్కడ ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మిజోరీలో ఉంటున్నైతే డెఫినెట్గా వచ్చి ట్రై చేయండి. అండ్ వీళ్ళు స్పెషల్ అయితే కాఫీ అండ్ సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అది. అండ్ ఫుడ్ సైడ్కి వచ్చేస్తే మనకి వీళ్ళ దగ్గర ఉన్న డిషెస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మన సౌత్ సైడ్ దొరికే డిషెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన మెనూ దగ్గరకు వచ్చేస్తే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, సో ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు డిస్ప్లేలో కనిపిస్తాయి. సో మనకి కావాల్సినవి ఇక్కడ తీసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. సో మనకైతే తక్కువ ఏముండవండి, చిన్నవాడే చూసారు కదా ఎంతెంత కాస్ట్ ఉందో, $9 అట్లా ఉంది. సో ఇదైతే చికెన్ సైడ్. సో చికెన్ ఇవన్నీ కాస్టులు చూడగానే మనకు ఆకలి చచ్చిపోయేలా ఉంది. సో ఫైనల్లీ మాకైతే బిర్యానీ కనిపించింది. ఎంత అని చూస్తే అసలు ప్రైజెస్ $15 బిలో అయితే ఏదీ లేదు. ఇంకా చూసి చూసి చికెన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇందులో మాకు ఏదో ఒకటి కొంచెం తక్కువ ప్రైస్లో ఏమైనా దొరుకుద్దేమో అని సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి, ఎందుకులే అనేసి డ్రాప్ అయిపోతామా అనేసి దోసల సైడ్ వెళ్ళాము. దోసలు కూడా ఏం తక్కువ లేవండి. అల్లం దోశ $11 అంటే అప్రాక్సిమేట్లీ 800 పైన పడుతుంది. అండ్ ఆనియన్ దోశ ఇవన్నీ కూడా మనకి చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఇక్కడ డాలర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి అట్లనే ఉండొద్ది. నార్మల్గా అయితే ఇది మన సైడ్ 30 రూపీస్కి 50 రూపీస్కి వచ్చేవన్నీ కూడా ఇక్కడ 800-900 ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా తగ్గితే లేక ఇంకా మేము బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం, ఇది $15 పడింది. మైసూర్ బాండా ఇంకోటి ఆర్డర్ చేసాం, ఇది మనకి $8 పడుతుంది. అండ్ తర్వాత పూరి ఒకటి ఆర్డర్ చేశారు, ఇది $9 పడింది. ఓవరాల్ మనకి ఏం తక్కువ పడలేదండి. ఇక్కడే మనకి చాలా మనీ అవుతున్నాయి కదా, ఓవరాల్ మనకి బిల్ ఇచ్చేసరికి మన హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది. ఇది మనం ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 2800. అండ్ ఫైనలీ మేము తినేసి ఇంకా బయలుదేరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.